పుల్లారావు గారు నమస్తే. సార్వత్రిక ఎన్నికల నగర మోగింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఎలక్షన్ జరిగిన డేట్స్ కొంచెం అటు ఇటుగా అనిపించినాయి. ఏంటి సార్ ఈ షెడ్యూల్ పైన మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ కామెంట్ పని తక్కువ సమయం ఎక్కువ ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎలక్షన్ ఒక 4-5 ఫేజెస్ లో అయిపోతే బాగుంది కదా, స్ట్రెచ్ అయిపోయింది అంటే ఈవేళ ఇలాగ చేస్తున్నారంటే 4 అసెంబ్లీస్, సిక్కిం ఒకటి, ఆంధ్ర ఒకటి, ఒరిస్సా ఒకటి, రాష్ట్రంలో మైనింగ్ వెంటనే రావట్లేదు చిదరాష్ట్రం. 1 పోల్ అయితే చేయగలరా? ఇది ఒక మంచి ఒకేషన్ నేను అనుకున్నా. ఏమి నేనేమి విన్నా టీవీ మీద చెప్తారు కదా, నా కేసెస్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఇంకో విషయం కూడా, నా కేసు సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు పంపించారు. ఈ మధ్య డబ్బులు ఇవ్వటం, ఇది పసుపు కుక్కు ఇలాంటి పిచ్చి పిచ్చి స్కీమ్స్ తీసుకొచ్చి ఎలక్షన్ మధ్య డబ్బు ఇవ్వటం, April 10 2019 డబ్బు ఇచ్చారు ప్రభుత్వం. అప్పుడు ఏం రిఫార్మ్ లేదు. మీరు నన్ను అడిగారు కాబట్టి ఐ ఫీల్ చక్కగా మాట్లాడతారు. రజిత్ కుమార్ గారు మనకు తెలియని వ్యక్తి కాదు, గుడ్ జెంటిల్మెన్, ఫైన్ జెంటిల్మెన్. ఆయన మనకు ఎలక్షన్ కమిషన్ రిటైర్ రిజైన్ చేశాడంటే రజిత్ కుమార్ గారు తప్పు కాదు, ఇది గుడ్ మ్యాన్. చేంజ్ ఏమన్నా మీకు కనపడిందా? పెట్టారంటే 50 లోక్సభకి 70 చాలా తెలుపురెట్టుగా చేశారు. ఇది మంచిది కాదు, ఫ్యూచర్ ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకా మారుస్తుంది. 100 150 స్టేట్ లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పోలీస్ ఫోర్సెస్ కావాలన్నారు కాబట్టి కేరళ నుంచి పోలీస్ ఫోర్స్ ఆసాం పంపరు. సో ఇది కొద్దిగా స్పీడప్ చేస్తే 7 ఫేజులు 5 ఫేజులు చేస్తే బాగుంది కదా. ఒకనప్పుడు 40-30 రోజులు ఉండేది ఎలక్షన్ టైం, క్యానవాసింగ్ టైం తగ్గించారు కదా. సో ఇది నాకు చేంజ్ అనేది కాన్స్టెంట్ అని చాలా పెద్దలు అన్నారు 2 సంవత్సరాలు. చేంజే కాదు, అది మాత్రం భారతదేశంలో సమయాన్ని టైం అని మాత్రం మనం అరకట్టాం. టైం వీ హావ్ హెల్డ్ టైం, టైం కదలకుండా చూస్తారు. మీ పాయింట్ ఏంటి అంటే ఇంత లాంగ్ ప్రొసీజర్ ఉండడం కారణంగా జరిగే నష్టం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు ఇంత లాంగ్ షెడ్యూల్ పెట్టి ఉంటారని మీరు అనుకుంటున్నారు? చెప్పాలంటే ఇది కొన్ని పొలిటికల్ పార్టీస్ హెల్ప్ చేయటం. ఎలా చేయాలంటే కెనవాస్ చేసుకోవచ్చు, కానీ అది పెద్ద ఉపయోగం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే 95% ఆఫ్ పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఎవరికే నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దాని గురించి ఇంకా స్ట్రెచ్ వచ్చేయటం చాలా టెన్షన్ వస్తాయి. టెన్షన్ సో ఇది క్విక్ అయిపోతే బాగుంది కదా. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 నుంచి తీసుకుందాం, జూన్ వరకు 60 రోజులు. ఛార్జెస్ కౌంటర్ ఛార్జెస్ కొంచెం తక్కువ చేస్తే బాగుంది కదా. ఇంత పెద్ద దేశం అనేది ఉట్టి ఉల్లి పార్లమెంట్ ఎలక్షన్, 542-543 సీట్లు, 2 మీడియం సైజ్ అసెంబ్లీస్. ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరిగేదంతా కలిపితే ఉత్తరప్రదేశ్ లో 2/3 కూడా రావు సైజ్. 4 అసెంబ్లీ కలిపితే 42 MPs ఉన్నారు. ఇంకా సిక్కిం అక్కడ కలిపితే 4th state నా మైండ్కి రావట్లేదు, 45-50 MPs. పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇంత టైం కావాలా? అది మాత్రం తప్పకుండా కొంచెం కఠినంగా చెప్పాలి. సో తెలుగు రాష్ట్రాలకు రెండింటికి ఒకటే డేట్, ఒకటే రోజు ఎలక్షన్ పెట్టడాన్ని ఎలా చూడాలి? మంచిగా చేశారు, సెన్సిబుల్ గా చేశారు, సెన్సిబుల్ గా చేశారు. అది కూడా కొద్దిగా 60 రోజులు టైం ఇచ్చారు అనుకుంటా. ఈవేళ నుంచి కొన్ని పొలిటికల్ పార్టీస్ పరిగెత్తుకుని ఈవేళ ఏదో అనౌన్స్ చేసేస్తారని స్పీడప్ చేశారు. అది కొంచెం వాళ్ళ స్ట్రాటజిక్ గా కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. సో అందువల్ల ఇది మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చేంజ్ అనేది ఎలక్షన్ కమిషన్ లో ప్రొసీజర్ లో పనుల్లో వస్తే బాగుంటుంది. రాలేదు డబ్బులు. ఇప్పుడు అందరికంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు పంచిపెడుతున్నా నేను నియోజకవర్గంలో నన్ను పట్టుకున్నారు వెంటనే నా పేరు తీసేయాలి బ్యాలెట్ నుంచి. కౌంటర్ మైన్ చేయకూడదు ఎలక్షన్ అంతా, నా పేరు ఒక్కటే తీసేయాలి. ఆ ప్రొవిజన్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ లేదుగా, ఉన్నారు ఉన్నారు చేయవచ్చు. హై రూల్స్ కింద చేయవచ్చు. రూల్స్ రూల్స్ లో ఉండడం కాదు సార్, రూల్స్ ప్రకారం రూల్స్ ఉండడం వేరు సార్, రూల్స్ ఇంప్లిమెంట్ కావట్లేదు కదా.
ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రీఎలక్షన్ కమిషన్ కాదు, ఎందుకు గొడవ పెద్ద ఎలక్షన్ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు, మనం ఆఫ్ చేయలేము, డబ్బులు పంచి పెడుతున్నారు, మనం ఏం చేయలేం. ఆ కలుపు అదేంటంటే అందరూ ఓటేయాలి, అందరూ ఓటేయాలి అంటారు. అందరూ ఓటేస్తే అసలు ఈ దేశం మీద లాకదు అది చెప్తారు. అది 50% నాకు స్టార్ట్ అయినప్పుడు ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు సే, జంబులు కూడా అయిపోయింది. ఆ షెడ్యూల్ ఎవరికైనా అర్థమైందా? ఆ ప్రింట్ అవుట్ ఇస్తే అందరూ, లాస్ట్ ఇయర్ కూడా ఎలా జరిగింది, లాస్ట్ టైం కూడా జ్ఞాపకం కాదు. ఆ జంబులు అయిపోయింది కదా, ఒక ప్రింట్ అవుట్ ఇచ్చి అందరికి ఇదిగో పని పెడుతున్నాం షెడ్యూల్ అంటే చక్కగా అందరూ చదువుకుని వెళ్ళిపోదు. సో అది కూడా కొంచెం వేస్ట్. అంటే ఎవరు అన్నారు నాతో, మరి అంత దూరం నుంచి జర్నలిస్ట్ పిలిచి 40 నిమిషాలు అవ్వబడితే ఎలాగో ఒక గంట అన్నారైనా ఉన్నాం కదా. ఆ చివరి 1.5 మినిట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం, ఈ లోపు ఇంకా 40 నిమిషాలు ఉపోద్ఘాతం. అవి గంభీరమైన ప్రకటనలు తప్ప దాంతో ఏమో జరిగింది అనేది ఎక్కడ కనపడే. అట్లా ఎంపీకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టాలనే ఒక నిబంధన ఉంటే మొదటి రోజు కాన్స్టిట్యూన్సీలో మొదటి రోజు మీటింగ్ పెట్టినప్పుడే సగం ఖర్చు పెట్టేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గంభీరమైన ప్రకటనలు, నిఘాలు, అబ్జర్వర్లు మీరు ఏం చేస్తున్నారు తెలియదు. మీరు ఎలక్షన్ కమిషన్ తెలియదు అనుకోవటం చాలా తప్పు. తెలిసినప్పుడు యాక్షన్ ఏది మనం ఏం చేస్తాం? ప్రజలే దీంట్లో పార్టిసిపెంట్స్ కదా, ప్రజలు పార్టిసిపెంట్స్ కదా, ప్రజలు ఇన్నసెంట్ పీపుల్ కాదు కదా, బై స్టాండర్స్ కాదు కదా, ప్రజలు యాక్టివ్ పార్టిసిపెంట్. అదే కొంచెం ఆ సుందర లక్ష్మణరావు గారు నేను చెప్పి ఏదో కరెక్ట్ గా లేనట్టుగా ఆయన ఫేస్ పెట్టారు, ఆయన అడగండి హైకోర్టులో నీతి మాటలు ఎక్కువ ఆయనకి సీనియర్ అడ్వకేట్ గా కొంచెం చెప్తా ఉంటారు. నేను ఏది మాట్లాడుతూ ఉంటే ఈ రోజు డిసప్రూవింగ్ లో ఛాలెంజ్ ఏం చెప్పడానికి. ఓకే.